అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కాలం కలిసి రావటం లేదు. గత ఏడాది చివరిలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రంప్ ఆస్తుల విలువ గత కొన్నేళ్లుగా ఏమాత్రం పెరగటం లేదు. అమెరికాలోని 400 మంది అత్యంత సంపన్నుల జాబితాలు డొనాల్డ్ ట్రంప్ కు చోటు దక్కలేదు. అమెరికా సంపన్నులతో విడుదలైన ఫోర్బ్స్ 400 జాబితాలో ట్రంప్ తన చోటు కోల్పోయారు. ఇలా జరగటం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. గత ఏడాది కాలంలో ట్రంప్ ఆస్తుల విలువ ఏమాత్రం పెరగలేదని ఫోర్బ్స్ వెల్లడించింది. ఏడాది క్రితం ఆయన మొత్తం ఆస్తుల విలువ $2.5 బిలియన్ ఉండగా ఇప్పుడు అది యథాతథంగా ఉన్నట్లు తెలిపింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఫోర్బ్స్ 400 జాబితాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాంక్ దిగజారుతూ వచ్చింది. ట్రంప్ ఆస్తుల విలువ పెరగకపోవడానికి కరోనా పాండమిక్ కూడా ఒక కారణంగా ఫోర్బ్స్ విశ్లేషించింది. ఫోర్బ్స్ 400 జాబితాలో చోటు దక్కించుకునేందుకు ట్రంప్ $400 మిలియన్ దూరంలో ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఇక 2016 నుంచి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ట్రంప్ తన రియల్ ఎస్టేట్ కంపెనీని సరిగ్గా పట్టించుకోలేదు. అలాగే తన రియల్ ఎస్టేట్ కంపెనీలోని వాటాలను మంచి అవకాశం ఉన్నప్పుడు విక్రయించకుండా తన వద్దే అట్టుపెట్టుకోవటం వంటి తప్పిదాలు ట్రంప్ ఆస్తుల విలువ యథాతథంగా కొనసాగటానికి కారణంగా ఆ దేశ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధ్యక్ష పదవిని కోల్పోయిన తర్వాత తన వ్యాపారంపై దృష్టి పెట్టినట్లు ట్రంప్ ప్రకటించినప్పటికీ కరోనా పాండమిక్ కారణంగా ఆయన తన రియల్ ఎస్టేట్ కంపెనీని లాభాల బాట పట్టించలేకపోతున్నారు. అయితే తాను తలుచుకుంటే తన సంపదను పెంచుకోవటం పెద్ద విషయమేమీ కాదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఫోర్బ్స్ తెలిపింది.